ఏమి ఎరగనట్టు వెళ్ళిపోతున్నావే? ఎవరు సోళ తెలుసున్నావా? ఏమి నువ్వు చేసిన పనే? ఏం పని అండి? ఇప్పుడు చేసిన పనే. నేను ఇప్పుడు ఏం చేశానండి? అరే మా అమ్మాయిని వాటేసుకోలేదు. ఎవరు వాటేసుకున్నాండి? మీ అమ్మాయి వచ్చి నన్ను వాటేసుకుంది. అవునా? అయితే నీ తప్పేం లేదు ఆయన. నువ్వు వెళ్ళు. తప్పు చేయను నేనేమన్నా? మళ్ళీ ఏంటి సార్? ఏంటా మా అమ్మాయి నిన్నెందుకు వాటేసుకునింది నైనా? రే చీకటి అంట నైనా. ఎవరికి నైనా? ఇంకెవరికినైనా? మీ అమ్మాయికి నైనా? ఎప్పటి నుంచి నైనా? ఆగాగాగా. అంటే ఈ ఇంట్లో విషయాలు నీకు తెలియదంటే ఇక్కడ ఇంపార్టెన్స్ అంటే నాకు బాగా అర్థం అవుతుంది. నీతో మాట్లాడదంటే ఈ ఇంట్లో మనమే నంబర్ వన్. మనకి తెలియకుండా ఏ పని జరగదు. మరి ఈ విషయం ఎందుకు తెలీదు? పెళ్లి కావాల్సిన పిల్ల కదా. రేజిట్ అనే విషయం ఎవరికైనా తెలిసిపోయింది అనుకో, ఎవరు పెళ్లి చేసుకుంటారు నైనా? ఎవరు ఎవరికి చెప్పద్దు నైనా. మీరు ఇంతకన్నా నడుతున్నారు కాబట్టి నేను ఎవరికి ఈ విషయం చెప్పను. మీరు కూడా ఎవరికి చెప్పకండి. ఎంత మంచి పిల్లడైనా నువ్వు, పిల్లగాడంటే అట్టుండాల. పోనైనా నువ్వు పో. అయినా రేజి ఇక్కడ నాకు తెలియకుండా ఎప్పుడు వచ్చిందబ్బా ఈ పిల్లకే? జబ్బులు చెప్పొచ్చాయా? 10 o'clock పంచాయతీ ఆఫీస్ లో ఎంఆర్ఆర్ గారితో మీటింగ్, 11 o'clock రచ్చబండి దగ్గర సమావేశం, 1 o'clock లంచ్ కే మళ్ళీ మీరు ఇంటికి వస్తారు. ఇది ఈ రోజు మీ ప్రోగ్రామ్. బాగా ఫాస్ట్ గా ఉన్నావే, ఇలాగే పనిచేసుకుంటూ ఉండు. ఫస్ట్ వికెట్ అవుట్. నెక్స్ట్. ఆంటీ ఏం మీరు, అవతల గుళ్ళో పూజ టైం అయింది, త్వరగా బయలుదేరండి. నేను రెడీ అయ్యా, పిల్లలు రావాలి, నేనే చేయను. మీరు రెడీ, బయట బండి కూడా రెడీ, త్వరగా పోదండి. ఆగో, ఏంటి నన్ను అవార్డ్ చేసి వీళ్ళందరినీ తీసుకెళ్తున్నావు? అంటే ఇంట్లో చాలా పనులున్నాయి కదా, నువ్వు నాకు కొంచెం హెల్పింగ్ గా ఉంటావని. ఇంట్లో పనిచేయడానికి నేను సర్వెంట్ని కాదు, ఈ ఇంటి ఓనర్. అలా చెప్పకపోతే నువ్వు వెళ్ళవు కదా. అంటే అది మై నేమ్ ఇస్ పన్ను, నాతో జాగ్రత్తగా ఉండు. పోరా గుండు. అదే లేట్ అవుతుంది, త్వరగా బయలుదేరమని చెప్తున్నాను. పద మమ్మీ, పూజ లేట్ అయినా పర్లేదు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి. అమ్మయ్యా, ఆల్ అవుట్. ఏం లేదే, రాత్రి ఏదో టిఫిన్ చేసినట్టు అనిపించింది, ఇప్పుడు ఫుల్ మీల్స్ చేయాలనుంది. ఇప్పుడా? ఇంట్లో అందరూ ఉన్నారు. పోనీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని చేద్దామా? మావయ్యా పోనీ. అత్తయ్య, అత్తయ్య, ఓ సినా పిచ్చి పత్తు, ఇంట్లో ఎవ్వరూ లేరే, అందరినీ బయటికి పంపించేశాను. ఎడప్పా, ఈ నెల మిస్ అయ్యాను. డాబా మీద పడుకుని లేట్గా లేచినట్టున్నాడు. ఇక్కడ ఏం జరుగుతోంది నాయన? ఏం లేదే, మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా. ఏమండి, ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడండి. చూస్తేనే నా కళ్ళతో. ఏం చూసారు? మా అమ్మాయి నిన్ను వాటేసుకున్నా గట్టిగా. మీ అమ్మాయి నన్ను వాటేసుకోలేదండి, నేనే మీ అమ్మాయిని గట్టిగా వాటేసుకున్నాను. అంత పని ఎందుకు చేసావు నాయన? నాకు కొంచెం పగటి చీకటి సార్, ఏదో కనిపించక. బాగుంది నాయనా, బాగుంది. అమ్మాయికి ఏమో రే చీకటి, నీకు పగటి చీకటి, మొత్తానికి ఏదో ఒక చీకటి దుర్కొల్చుకునేదానికి. ఇవన్నీ నమ్మడానికే. ఎట్టుంది నా ఫేసు? ఎర్రి ఎంగలప్ప ఫేసా? మరి కాదా? అంత మాట అంటావు నన్నా? అనకూడదా? ఎందుకు అనకూడదు చెప్పండి. మీ దగ్గర డబ్బులు కొట్టేసి అవి తీసుకెళ్లి మీ బావకి ఆయన దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి ఈ ఇంట్లో సెటిల్ అవ్వటానికి నాకు ఇంత హెల్ప్ చేసినందుకు మిమ్మల్ని వెర్రి వెంగలప్ప అని ఎందుకు అనకూడదు చెప్పండి. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకుని వచ్చావు అన్నమాట? 100% ఒక్క పర్సెంట్ కూడా నిన్ను వదిలేదు అంటలేదయ్యా. మా బావతో చెప్పే, నీ అంతు చేస్తా. అంత మాట అన్నాడా? ముందు వాడి సంగతి చెప్తా. వద్దులేండి సార్, నా కారణంగా మీలో మీకు. నీకోసం ఏడానో తెరుస్తుంటే నువ్వు ఎడు కూర్చున్నావా? నువ్వు కూడా ఏడా ఉండవా నాయనా? బావు, వీడు సామాన్యుడు కాదు, వీడేం చేసినాడు తెలుసునా? బ్యాంకులో నీ దగ్గర డబ్బులు కాజేసి మళ్ళీ మనకిచ్చి మంచివాడిలాగా నాటకం ఆడాడు, అంతేనా? ఇంత తెలిసి నాకు ఇంకా ఊరుకుంటావు ఎందు బావ? నాలుగు వేక్కుండా పీకో పీకమంటుంటే ఇంకొకసారి ఇతని మీద చాడీలు చెప్పావంటే నరికేస్తాను. నన్ను పీకాడు ఎందుకు నాయనా? ఏం చెప్పా? నీకేం చెప్పానో అదే చెప్పాను. నిన్ను పీకాడు, నన్ను ఎందుకు పీకాడు? వెళ్ళి ఆయన్నే అడుగునైనా.
హలో ఏం చేస్తున్నావురా? నీకేంటమ్మా ఇంటికి మహారాణివి? మాకు బోల్డ్ పళ్ళున్నాయి. నాకు కూడా చిన్న పని చేసి పెడతావా? చెప్పు, చిట్టికలా చేసేస్తా. నీకోసం చీర కట్టుకుని కనపడదాం అనుకున్నాను. హుక్స్ బాగుంటలేదు, కొంచెం వచ్చి పెడతావా? నువ్వు ఫోన్ వెంట పెడేసి, ఎప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? హుక్స్ పెట్టాం. అదే, నా రూమ్ లోకి వెళ్తున్నాను. అది మా అక్క రూమ్. ఓ సారీ, నా రూమ్ అనుకున్నాను. ఆగో ఇట్రా, మా అక్క రూమ్ ని నీ రూమ్ అని ఎలా అనుకున్నావు? నీ మీద నాకు ఏదో డౌట్ గా ఉంది. మై నేమ్ ఇస్ పండు, నాతో జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ పేరేమన్నావు? అందరితో అన్నాను కానీ నీతో ఏమనలేదు. అందుకే కదా అడిగేది. చెప్పు, నేను నిన్నేమని పిలవాలి? భావాన్ పిలు. బావానా? అదేం పేరు? నా పేరే బావా. బావా? బావా అని అక్క మొగ్గుని కదా పిలిచేది. ఓ, నువ్వు అలా వచ్చావా? దీన్నేమంటారు? ద్రాక్ష పండు. మరి దీన్ని? ఆపిల్ పండు. ఫ్రూట్స్ కదా పండు అని పిలవాలి. అవును. మరి నీ పేరు పండు అని పెట్టారేంటి? ముద్దుగా ఉంటుందని మా అమ్మ నాకు ఆ పేరు పెట్టింది. అయ్యి బాబోయ్, ముచ్చటిగా ఉంటుందని మా నాన్నగా పేరు పెట్టాడులే. చూడు బావా. చెప్పా మరిది. బామర్దా, ఇప్పుడు నేను మీ అక్కని పెళ్లి చేసుకోపోయినా నువ్వు అక్క తమ్ముడువే కదా. అవును, అందుకే అలా పిలిచాను. ఓహో, వన్ మినిట్. హలో, అబ్బా ఇక్కడ పరిస్థితి ఏం బాగాలేదు గానీ నువ్వు చీరపేసా చుడిదార్ వేసుకుని వచ్చే. ఎవరు? లవరు. లవరా? మమ్మీ ఈ చీర వద్దు, చుడిదార్ ఎక్కడా? రేయ్ అదిరి పోవాలా, నువ్వు పడతావు నన్ను పట్టమంటావా? పడతానయ్యా. పట్టు పట్టు. కానీ ఓయ్, ఏంటా పట్టడం పట్టు లేకుండా జరిగా అనూని. ఆహా, నీకు తల పట్టడం కూడా వచ్చానాయనా? తల పట్టడం తెలుసు, తల పడటం తెలుసు. ఆహా, నీ మాటలు చేతలు బలేగుంటాయ్యా. జాగ్రత్త బాబు, ఎక్కువ పట్టించుకోబాక. ఆ పట్టు తట్టు ఇడిపించుకోవాలంటే చాలా కష్టమైపోద్ది. బాబా ఏంట్రా? నేను కాదు బాబా, పండు పండు. బాబా నిన్నే. సరే, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తానే. సరే బాబు, వాడు చెప్పేది నాకు అర్థం కావటం లేదు గానీ చిదంబరం రహస్యం లాగా ఇందులో ఏదో లాజిక్ ఉన్నట్టు. బావా బావలు అడిగేవాడు. ఎల్రా బావలేడు అంటావేంటి? అడిగో బావా. ఒక్కగాని ఒక బిడ్డను ఎంత దెబ్బ కొట్టాడు. పండు కాబట్టి తట్టుకున్నాడు, అదే దెబ్బ బిడ్డలు పడి ఉంటే ఏమైపోయిండాలా? అయ్యయ్యో, ఏం చేస్తారు? కొట్టేది పిల్లాడి గాలి ఆడినకుండా ఏంటండి? అయ్యో, కాపుడు పెట్టాలి కదయ్యా. ఆయన కొట్టిన దెబ్బ కంటే మీరు పెట్టిన కాపుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఏంటి అలా చూస్తున్నారు? ఎలా ఆడుకోండి మీరు. వెళ్ళు, అరే వెళ్ళు, నేను చూసుకుంటానండి, నా బాధ్యత. ఓకేనా? నేను చూసుకున్నాను. వెళ్ళండి. వెళ్ళండి. అయ్యో ఏమ్మా పండు, ఇప్పుడు ఎలా ఉందాం? నిజం చెప్పు, నీ పేరేంటి? రామ్. మరెందుకు ఇందాక నన్ను బావా అని పిలవమన్నావు? ఏందండి, నిన్ను బావా అని పిలవమని ఇతనా? అవును మామయ్య. ఏంది నాయన, ఎనకొండి గెలతావు, ముందుకొచ్చి మందు పోస్తావో? మా ఇద్దరి మీద ఎందుకు నాయన ఎంత కచ్చా? భలేవారు సార్, మీ మీద నాకు కక్ష ఏంటి? కచ్చి కాకపోతే బావా అని పిలవమని ఎందుకో? వాళ్ళ ఐ చేత కొట్టించింది ఎందుకు సార్? ఇప్పుడు నేను వీళ్ళ అక్కను పెళ్లి చేసుకున్నా అనుకోండి, నేను వీడికి ఏమవుతాను? డౌట్ లేదు బావా కదా. ఏంటంటే వాళ్ళ అక్కను పెళ్లి చేసుకుంటావా? అవును సార్, వాళ్ళ అక్కకి నాకు మధ్య ఉలవల. ఏంది ఆ ఉలవల? ఉలవల అంటే ఇప్పుడు మీరు ఉలవల అని కంటిన్యూస్ గానండి. అవును సార్, అందుకే కదా ఎంత దూరం వచ్చింది. ఓన్ని పాస్ గల శానా కడుపులు పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇదంతా మా బావ తెలిసి ఒప్పేసుకుని పెళ్లి చేస్తాడు అనుకున్నావా? ఒప్పుకోకపోతే లేపు తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటావా? ఇంకా చూస్తావేంటి మామయ్య, నాన్న దగ్గరికి వెళ్ళి వీడంతా చూద్దాం.